1960 70 ఈ దశాబ్దపు కాలం గుర్తుకు రాగానే నార్థన్ కాలిఫోర్నియా ప్రజలకు గుర్తుకు వచ్చే మొట్టమొదటి పేరు జోడియాక్ కిల్లర్. అక్కడి ప్రజలే కాదు, SFPD శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా భయభ్రాంతులకు గురి చేసిన ఈ మానవ మృగం పేరే జోడియాక్ కిల్లర్. ఇప్పటి వరకు ఈ కేసు అన్సాల్వ్ మిస్టరీగా ఉండడం గమనించాల్సిన విషయం. కాలిఫోర్నియాలోని బ్లాహో పట్టణం నిశ్శబ్దంగా నిర్మానుషంగా ఉంది. డేవిడ్ ఫ్యారడే మరియు బెట్టి అనే ఇద్దరు స్నేహితులు లేక్ హెర్మన్కి 40 అడుగుల దూరంలో పార్క్ చేసి ఉన్న ఒక కారులో ఉన్నారు. అంతా కుశలంగా ఉంది అనుకునే సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అతని దగ్గర ఉన్న 9mm పిస్టల్తో కిరాతకంగా కాల్చసాగాడు. అప్పటి వరకు ప్రశాంతంగా జీవిస్తున్న నార్థన్ కాలిఫోర్నియా ప్రజల జీవితాలను కరుమబ్బులు కమ్మేశాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న SFPDకి డేవిడ్ మరియు బెట్టీల మృతదేహాలు 30 అడుగుల దూరంలో లభ్యమయ్యాయి. ఇంత జరుగుతున్న SFPD ఒక సైకో కిల్లర్ కబంధాస్థాల్లో చిక్కుకున్నారని గుర్తించలేకపోయారు. ఈ రెండో హత్య బ్లూ రాక్ స్ప్రింగ్ పార్క్ లో చోటు చేసుకుంది. ఈ హత్యలోని ఇద్దరు విక్టిమ్స్ కూడా మళ్ళీ టీనేజ్ ఫ్రెండ్స్ కావడం విశేషం. రెండో హత్య కూడా మొదటి హత్య జరిగిన రీతిలోనే జరగడం SFPDని ఆలోచింపజేసింది. కానీ కొన ప్రాణంతో కొట్టుమెంటాడుతున్న మైకెల్ మాత్రం పోలీసులు ఆసుపత్రికి తరలిస్తారు. కోలుకున్న తర్వాత ఆ హంతకుడి పోలికలను SFPD సేకరిస్తుంది. హత్య జరిగిన ఒక గంట పరిధిలోనే SFPDకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ చేసింది ఎవరో కాదు, ఆ హంతకుడే. ఈ హత్య చేసింది నేనే, ఈ హత్యే కాదు, 7 నెలల క్రితం లాహోలో జరిగిన హత్య కూడా చేసింది నేనే. ఇకపై ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉంటాయి, క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ అంటూ ఆ సైకో కిల్లర్ పోలీసులకు సవాల్ విసిరాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత SFPD ఇన్వెస్టిగేషన్ని వేగవంతం చేసింది. శాన్ ఫ్రాన్సిస్కో క్రానికల్, శాన్ ఫ్రాన్సిస్కో ఎగ్జామినర్ అండ్ లాహో టైమ్స్ ఈ 3 దినపత్రికలకు ఒకే హ్యాండ్ రైటింగ్లో ఉన్న 3 లెటర్స్ వస్తాయి. ఆ లెటర్స్ పంపింది ఆ హంతకుడే. ఆ లెటర్స్లో ఆ హంతకుడు కొన్ని డీటెయిల్స్ ఇస్తాడు. ఆ డీటెయిల్స్ గురించి అతడు, ఇవి నాకు ఇంకా ఆ హత్య ప్రదేశాన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులకు మాత్రమే తెలుసు, ఈ హత్యలు చేసింది నేనే అని చెప్పడానికి నేను చేసే మరో ప్రయత్నం అని పేర్కొన్నాడు ఆ హంతకుడు. లెటర్స్ అన్నింటిలోనూ జోడియాక్ కిల్లర్ ఒక విచిత్రమైన సింబల్తో ముగించాడు. ఈ సింబల్నే ద జోడియాక్ సింబల్ అని కూడా పిలుస్తారు. జోడియాక్ కిల్లర్ ఈ లెటర్స్లో 3 సైఫర్లను పంపాడు. సైఫర్ అంటే ఒక మెసేజ్ను డైరెక్ట్గా కాకుండా దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ను కాంప్లెక్స్గా చేసి వేరే వారికి పంపే తరుణంలో ఉపయోగపడే కోడ్ అని చెప్పుకోవచ్చు. ఈ సైఫర్స్ను క్రాక్ చేస్తే తన ఐడెంటిటీకి సంబంధించిన డీటెయిల్స్ లభిస్తాయని ఆ హంతకుడు పేర్కొన్నాడు. ఇద్దరు వ్యక్తులు ఆ సైఫర్స్ని క్రాక్ చేశారు. ఆ సైఫర్స్ ప్రకారం ఆ హంతకుడు ఇలా అన్నాడు, నాకు మనుషులను చంపడం అంటే ఇష్టం, అడవిలో నేను చంపే జంతువుల కన్నా ఎక్కువ ఇష్టం, ఎందుకంటే మనిషిని మించిన మృగం ఏదీ లేదు. నేను చనిపోయిన తర్వాత మళ్ళీ నేను ప్యారడైజ్లో పుట్టినప్పుడు నాకు కొంతమంది బానిసలు కావాలి. నేను ఇప్పుడు భూమి మీద ఎంతమందిని అయితే చంపుతానో వాళ్ళందరూ ప్యారడైజ్లో నాకు బానిసలు అవుతారు. నా డీటెయిల్స్ కనుక మీకు తెలిస్తే మీరు నన్ను ఆపడానికి ప్రయత్నిస్తారు, దీనివల్ల నా బానిసలు తగ్గిపోతారు. అందుకే నేను ఈ సైఫర్స్తో మిమ్మల్ని డీవియేట్ చేస్తున్నా అని అన్నాడు ఆ సైకో కిల్లర్. జోడియాక్ కిల్లర్ ఈసారి ఒక చెరువు ప్రాంగణంలో ఉన్న ఇద్దరిని తాళ్లతో కట్టేసి కత్తితో హతమార్చిపోయాడు. ఈ ప్రమాదం నుండి ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. జోడియాక్ కిల్లర్ ఆ వ్యక్తుల కారుపై తను చేసిన 3 అటాక్స్ సంబంధించిన డేట్స్ను రాసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. జోడియాక్ మళ్ళీ అటాక్ చేశాడు. ఈసారి పోల్స్టీన్ అనే టాక్సీ డ్రైవర్ని షూట్ చేసి చంపేశాడు. SFPDకి ఈసారి ఒక ఫింగర్ ప్రింట్ లభిస్తుంది. కొన్ని రోజుల తర్వాత జోడియాక్ నుంచి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్కు అతడు ఒక రక్తపు బట్టను తగిలించి పంపుతాడు. ఆ బట్ట ఎవరిదో కాదు, ఆ టాక్సీ డ్రైవర్ది. మీకు ఒక క్లూ దొరికిందని ఆనందపడకండి, ఆ క్లూని నేనే కావాలని మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ఆ ఫింగర్ ప్రింట్స్ని పెట్టాను, ఇకపై మీరు నన్ను పట్టుకోవడం కష్టం, నా నెక్స్ట్ టార్గెట్ స్కూల్ పిల్లలు అని పేర్కొన్నాడు హంతకుడు. ఆ తరువాత జోడియాక్ కిల్లర్ నుండి లెటర్స్ రావడం ఆగిపోయాయి. 1974లో సడన్గా ఒకరోజు మళ్ళీ ఆ హంతకుడి నుంచి ఒక లెటర్ వస్తుంది. ఆ కిల్లర్, నేను ఇప్పటి వరకు 37 మందిని చంపాను, కానీ మీరు మాత్రం నన్ను పట్టుకోలేకపోయారంటూ SFPDని విక్రయించాడు.